బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని జీవీకే మాల్లో ఓటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఫ్లాష్ మాబ్ పేరుతో ఓటర్లలో చైతన్యం కల్పించారు. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం నిర్వహించామన్నారు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి. ప్రతి ఒక్కరూ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని కోరారు. ఎలక్షన్స్లో భాగంగా హైదరాబాద్ జిల్లా మన ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ జీహెచ్ఎంసీ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా పిల్లలు అంటే మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిల్లలు, మా ఆర్పిటిఎల్ఎఫ్ లీడర్ల పిల్లలు క్లాసికల్ మరియు వెస్ట్రన్ డాన్స్ తోటి ఓటర్లకి అవగాహన కలిగించారు. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ప్లక్కార్డ్స్ పట్టుకొని ఓటు 100% ఓటింగ్ చేయాలి, ఓటు మన హక్కు అని, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా ఓటు వేయాలని వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. డాన్సర్స్ వచ్చేసి ఒక మనకి 20 దాకా పాల్గొన్నారు వెస్ట్రన్ అండ్ క్లాసికల్ కలిసి. వీకెండ్ కాబట్టి ఈ మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అటెన్షన్ తోటి దీన్ని చూడడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్ ఆశ అండ్ మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్, మా ఆర్పీలు వీళ్ళందరూ కలిసి స్నేక్ అండ్ లాడర్స్ అని మేము ఒక గేమ్ చేసాము. అది కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. అదేంటంటే దానికి ఒక డైస్ ఉంటుంది, స్నేక్ ఉన్న దగ్గర ఎలక్షన్స్లో చేయకూడని పనులు ఉండే మెసేజ్ ఉంటుంది, లాడర్ ఉన్న దగ్గర, నిచ్చెన ఉన్న దగ్గర మనం చేయాల్సిన మెసేజ్ ఉంటుంది. వాళ్ళు డైస్ రోల్ చేసి వాళ్ళే పావుల్లాగా స్నేక్ అండ్ లెడ్ ఆడేది ఆల్రెడీ చాలా కాలేజీలలో స్కూళ్ళలో చేయిస్తున్నారు. అది కాకుండా మానవహారాలు, రకరకాల ప్రతిజ్ఞలు తీసుకోవడాలు, రోజు ఏదో ఒక చోట ఒక యాక్టివిటీ చేస్తున్నాయి.